Namaste, welcome to Off the Record. Kurnool Jilla Sthanika Samstha MLC Ennikallo Partylaku Kotta Bhayam Pattukundi. Paiki Kanipinche Balala Sangathi Ela Unna, Entiki Mana Party Sabhyulu Manake Vote Vestaru Anna Anumanalu Vastunnayata. Ika Rendu Pradhana Partylo Pampakalu, Netala Oppandalu, Evaru Evariki Madadu Istaru Lanti Amshalanni Oka Koliki Vachina, Votelu Manake Padtaya Anna Sandehalu Ventaduthunnayata. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్కలు మారిపోతున్నాయట. టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుంచి వెంకటేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీకే మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. టీడీపీ సభ్యుల్లో నెలకొన్న అసంతృప్తి కలిసొస్తుందని మొదట్లో వైసీపీ లెక్కలేసినా ప్రస్తుతం టీడీపీ పరిస్థితి మెరుగుపడిందని సమాచారం. జిల్లా నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరపడం, అసంతుష్టులను బుజ్జగించడం, పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి నేతలను కలిసి అభ్యర్థించడం లాంటి పరిణామాలతో పార్టీ ప్రజాప్రతినిధుల్లో కాస్త మార్పు వచ్చింది. అంతా టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడం మొదలుపెట్టారు. వైసీపీలోనూ భూమా నాగిరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి గెలుపొందిన సభ్యులు పక్కకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. టీడీపీ మంత్రాలతో కొందరు వైసీపీ సభ్యులు అటువైపు వెళ్లిపోయారన్న ప్రచారమూ ఉంది. ఇక నియోజకవర్గాల వారీగా సభ్యులతో విహారయాత్రలు, శిబిరాలు కొనసాగుతున్నాయి. టీడీపీలో చేరిన తమ సభ్యుల్ని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందట. చివరి నిమిషం వరకు పట్టు వదలకుండా ప్రయత్నాలు కొనసాగించాలనుకుంటోందట. ఇరు పార్టీలు సభ్యులు చేజారిపోకుండా ఒక్కొక్కరికి 50,000కు తగ్గకుండా పంపకాలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీల వారికి ఇంకాస్త ఎక్కువగా ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదట. తక్కువ ఇచ్చారనే అసంతృప్తి ఇరు పార్టీ సభ్యుల్లో ఉందని తెలుస్తోంది. ఈ అసంతృప్తి టీడీపీ సభ్యుల్లోనే ఎక్కువగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ నాటికి పంపకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పంపకాల సంఘం సరే కానీ ఎంత ఇచ్చినా డబ్బులు తీసుకున్న వారు తమకే ఓటేస్తారా అన్న సందేహం రెండు పార్టీల నేతలను వెంటాడుతోందట. జిల్లాలో 1087 ఓట్లుండగా అందులో 100కు పైగా తమకే వస్తాయని ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారట. సభ్యులు చేజారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సభ్యులపై నిఘా పెంచారని అంటున్నారు. అయితే మంతరాలు, బేరసారాలు ఎక్కడ రికార్డు అవుతాయన్న భయం కూడా నేతలను వెంటాడుతోందట. మొత్తం మీద కర్నూలు జిల్లాలో రాజకీయ హడావుడి పైకి కనిపించకుండా నేతలకు మాత్రం నరాలు తెగి టెన్షన్ తప్పడం లేదట. మరో 2 రోజులు గడువు మాత్రమే ఉండడంతో టీడీపీ వైసీపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టారు.